ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏమైంది బాబు, కార్ ఆపావు? ఇక్కడ సిగ్నల్స్ రావడం లేదమ్మా, అడ్రస్ తెలియట్లేదు. కార్తికేయ, దిగి త్వరగా నువ్వు అడ్రస్ కనుక్కో. సరే అమ్మా. ఏమండి, ఆత్రేయపురానికి ఎట్టు వెళ్ళాలి? ఇటువైపుకు 6 కిలోమీటర్ వెళ్తే ఆత్రేయపురం వస్తుంది. అవునండి, ఆత్రేయపురంలో ఎవరింటికి వెళ్ళాలి? సుబ్బరాయుడు గారింటికి. ఓహో, సుబ్బరాయుడు గారింటికా? ఆయన మీకు తెలుసా? బాగా తెలుసు. ఆయన మీకు ఏమవుతారు? ఓ, అర్థమైంది. మీరు వాళ్ళ బంధువులు కదా, పెళ్ళికి వెళ్తున్నట్టున్నారు. ఎవరి పెళ్ళండి? సుబ్బారాయుడి కూతురు మిథునకి, గౌతమ్ అనే అబ్బాయికి ఈరోజు పెళ్ళి. నేను వస్తానండి. కార్తికేయ, ఎంత దూరం వెళ్ళాలి? అమ్మా, ఆ సుబ్బరాయుడి కూతురు మిథునకి, మన గౌతమ్కి పెళ్ళంట. నో, అలా జరగడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగకూడదు. కార్తికేయ, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ ఈ పెళ్లి ఆగిపోవాలి. ఫాస్ట్గా పోనివ్వు. సరేనమ్మా. పంతులు గారు, అయ్యా, పూజ సామాన్లన్నీ వచ్చినట్టేగా? వచ్చినట్టేనయ్యా, కంకణాలు కూడా సిద్ధం అవుతున్నాయి. కానివ్వండి, కానివ్వండి. రండి రండి రండి, ఇప్పుడే పూజ మొదలు కాబోతోంది. పంతులు గారు, ఇవి శ్రీవల్లి. అమ్మా, పెళ్లి కూతురుతో గౌరీ పూజ చేయించాలి, పెళ్లి కొడుకుతో గణపతి పూజ చేయించాలి. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని పిలిపించండి. అలాగే పంతులు గారు. ఆంటీ, మీరు వెళ్ళి మిథునని తీసుకురండి, నేను వెళ్ళి గౌతమ్ని తీసుకొస్తాను. అలాగే బాబు. మిథునా, 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 ఎక్కడికి వెళ్ళింది? మిథునా, మిథునా, ఎక్కడా లేదే. రమ్య, రమ్య, వస్తున్నా అంటే. మిథున ఎక్కడమ్మా, రూమ్ లో కనిపించడం లేదు. ఏమో నాకు తెలియదు ఆంటీ, ఇంతసేపు గదిలోనే ఉంది. నాకు ఫోన్ వస్తే ఇప్పుడే బయటకు వెళ్ళాను. ఏమైందంటీ? ఏం లేదులేమ్మా. ఆరాధ్య, విరాజ్, మీ అమ్మ కనపడిందా? లేదమ్మా, చూడలేదు. ఏమైంది? ఏం లేదులేమ్మా, మీరు ఆడుకోండి. వదిన, మిథునని చూసావా? లేదు వదిన, ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడే ఎక్కడో ఉండుంటుందిలే, ఊరికే అడిగాను. ఈ టైంలో మిథున ఎక్కడికి వెళ్ళుంటుంది? భగవంతుడా. అయ్యా, సమయం సమీపిస్తోంది, త్వరగా ప్రీతించండి. చెప్పు శ్రీవల్లి. మన మిథున వద్దు, ఈయనకు చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పటికే మిథున పెళ్లి విషయంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మిథున కనపడటం లేదని చెప్తే ఈయన తట్టుకోలేరు. ఏమైంది, ఏమైంది? వచ్చావు, మిథున అన్నావు, ఏమీ చెప్పట్లేదు, ఏమైంది? ఏం లేదండి, ఏదో చెప్దామనుకున్నాను, మర్చిపోయాను, ఇప్పుడే వస్తాను. ఏమిటో. దేవుడా, ఏంటి మాకి పరీక్ష? పెళ్లి కూతురుగా రెడీ అయిన మిథున ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎవరిని అడిగినా తెలీదు అంటున్నారు. దేవుడా, మాకిక తట్టుకునే శక్తి లేదు. మిథున ఎక్కడున్నా చూపించు తండ్రి. స్వామి, నాకెన్ని సమస్యలు ఎదురైనా వాటి నుంచి బయటపడేలా చేశా. నేను కోరుకున్నట్టే నా మనసుకు నచ్చిన గౌతమ్తోనే పెళ్లి జరిపిస్తున్నా. చాలా సంతోషం స్వామి. ఈ గడియ కోసమే
నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. చివరికి నేను అనుకున్నట్టుగానే జరిగేలా చేశావు స్వామి. తల్లి లేని ఆరాధ్యకి, తండ్రి లేని విరాజ్కి మేమే తల్లిదండ్రులమై వాళ్ళ భవిష్యత్తుకి మేము అండగా నిలబడేలా ఈ పెళ్లి జరిపిస్తున్నందుకు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మా పెళ్లి జరిగి మా మధ్య ఎటువంటి మనస్పర్ధలు రాకుండా మా కాపురం హాయిగా సాగేలా ఆశీర్వదించు స్వామి. స్వామి, భవిష్యత్తులో ఏ రూపంలో అయినా, ఎవరి ద్వారా అయినా, ఏ కష్టం వచ్చినా సరే తట్టుకునే శక్తిని ధైర్యాన్ని నాకు ప్రసాదించు స్వామి. వాగర్థావ స్మృతో వాగర్థ ప్రతిపత్తయ జగత పితర వందే పార్వతీ పరమేశ్వరౌ. అమ్మా, భగవంతుడి కృపాకటాక్షాలు మీకున్నాయి. దీర్ఘ సుమంగళీ భవ. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ఆపదామ భక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అయ్యా, గౌరీ పూజకి టైం అయింది, పెళ్లి కూతురు తీసుకురండి. అలాగే పంతులు గారు, త్వరగా తీసుకురమ్మని చెప్తాను. అయ్యో భగవంతుడా, మిథున కనపడటం లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదు. ఏంటి శ్రీవల్లి, అమ్మాయిని తీసుకురమ్మని అవతల పంతులు గారు అన్నిసార్లు చెప్తుంటే నువ్వు ఇక్కడ నిలబడ్డావేంటి? ఇక చెప్పక తప్పదు, దాచలేను. ఏమండి మిథున? ఏమైంది శ్రీవల్లి? అది అది అదిగో మిథున వస్తుంది, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. సరేరా, లేట్ చేయకండి. అమ్మా, సమయం మించిపోతుంది, అమ్మాయిని తీసుకురండి. పంతులు గారు వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. అలాగే. ఎక్కడికి వెళ్ళావు? ఏమైందమ్మా, అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడకుండా ఏం చేయమంటావు? నువ్వు కనపడకపోతే అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? గుడికెళ్ళానమ్మా. ఏ టైంలో గుడికేంటి? వెళ్ళేటప్పుడు కనీసం చెప్పి వెళ్ళాలి కదా. పక్కనే 5 నిమిషాల్లో వచ్చేద్దామని బయటకొచ్చాను. బయట ఎవరు లేకపోయేసరికి మంగమ్మకు చెప్పెళ్ళాను, నీకు చెప్పలేదా? సరే సరే మిథున, పద, గౌరీ పూజకి టైం అయింది, రండమ్మా. పదన్నారా. రండి. అదిగో కూర్చోండమ్మా, ఇలా కూర్చోండమ్మా, కూర్చో కూర్చో. ఓం శ్రీమన్ మహాగణాధిపతి నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనా ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్రమన్నోతి విశ్వేత సాధనం శ్రీగురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతి నమో నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అమ్మా, పెళ్లి కూతురి కంకణం కట్టండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగదోభివాయ స్మరే పుండరీకాక్షం సభాభ్యాంతరస్సుచే అయం ముహూర్తస్ ముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూలిత ఫలస్థిరస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో, ధ్రువం దేవో బృహస్పతే, ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చరాస్త్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తస్ ముహూర్తో అస్తు. ప్రభాసాం యస్సా జ్వలంతీం శ్రీం లోకే దేవజుష్టాం ఉదారాం
सीताम पद्मिनी मीम शरणमहं प्रपद्ये एर्मे लक्ष्मी एर्मे नसिताम त्वां मृणे आदित्यवर्णे तपसो ध्यातो वनस्पतिस्थो वृक्षोद बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तर्याश्च बाह्या अलक्ष्मीः उपैति मां देवः सकः कीर्तिश्रवणिना सह प्रादुर्भूतो अस्मिदास्त्रेऽस्मिन् कीर्तिमद्यं ददात्रे क्षुत्पिपासामलां देहष्ठामलक्ष्मीं नाशयाम्यहम्। అమ్మా, గౌరీ పూజ పూర్తయింది. మీరు అమ్మాయిని తీసుకువెళ్ళి చీర మార్పించి తీసుకురండి. అలాగేనండి. వెళ్ళమ్మా. మిథున జాగ్రత్త. కొంచెం త్వరగా పోనివ్వు. ओं गणनांद्वा गणपति कुंभवामहे कविं कवेनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्तदान श्रण्वन्नोदिभिस्सेदसाधनम्। ई कलशं मीद अक्षतलु पूजचेयनायना। ओं यशिवो नाम रूपाभ्यां या देवी सर्वमंगलात्तयो संस्मरणात् पुंसां सर्वतो जयमंगलम्। शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपतेतेऽङ्घ्रियुगं स्मरामि। పసుపు గణపతి మీద పసుపు కుంకుమ పూజేనాయనా. ఓం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం ప్రాభవః ఏషామింది వర్ష్యామో హృదయస్థో జనార్దనః।